వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకుతో రుచికరమైన పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్లు వేరుశనగ పప్పు వేసి లో ఫ్లేమ్లో కొంతసేపు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని ఇవి కూడా బాగా వేగేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్గా చేసుకొని పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 టీ స్పూన్ నూనె వేసుకొని వేడైన తర్వాత తుంచుకున్నటువంటి ఎండుమిరపకాయలు 8 నుంచి 10 వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. మీరు ఎండుమిరపకాయలతో కాకుండా పచ్చిమిర్చితో చేసుకోవాలనుకుంటే ఇదే విధంగా పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇవి చల్లారేలోపు కడాయిలో 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు నూనె వేసుకుని వేడైన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మునగాకు 100 గ్రాముల వరకు వేసుకొని దీనిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఇది లైట్గా క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోండి, మూత పెట్టకూడదు. చూస్తున్నారు కదా ఇలా లైట్గా క్రిస్పీగా అయ్యేంత వరకు నూనెలో బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత దీనిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తరువాత 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని అలాగే ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకుని వాటర్తో పాటు వేసుకోవాలి. తరువాత ఇక్కడ నేను కళ్ళుప్పు వేస్తున్నాను, పింక్ది వేసుకొని ఇందులో అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. రైస్లో కాబట్టి ఇలా కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. దీనిని ఇడ్లీతో కూడా తినొచ్చు, దోశలతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. దీనికి తాలింపు పెట్టుకోవచ్చు, లేదంటే తాలింపు పెట్టుకోకుండా కూడా బాగుంటుంది. నేను ఇక్కడ తాలింపు కూడా పెట్టి చూపిస్తాను. 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడైన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకొని తుంచుకున్న ఎండుమిరపకాయ 1 వేసుకొని దీనిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, చిటికెడు ఇంగువను కూడా వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని తయారు చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిపైన ఈ తాలింపును వేసుకోండి. అంతే, చాలా సింపుల్గా ఎంతో ఆరోగ్యకరమైన మునగాకు పచ్చడి రెడీ అయ్యింది. దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 4-5 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. దీనిని రైస్తో తినొచ్చు, లేదా ఇడ్లీ దోశలతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నా వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.